గతంలో కూడా చూసుంటారు బిగ్ బాస్ ని అంటే చాలా మంది క్యాలిబర్ ఎక్కువ టైం చూడలేదు తల్లి, అదే చిన్న మిస్ ఫైర్ అయ్యాను. అంటే ఆఫర్ వచ్చిన తర్వాత కూడా వాచ్ చేయలేదా? చేయలేదు. అంటే నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు కూడా చెప్తాను, బిగ్ బాస్ ని నువ్వు చూసిన తర్వాత మేబీ గేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వాంటేజ్ ఉంటుందేమో, కానీ మనిషి బిహేవియర్లలో దొరకదు. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి తగ్గట్టు వాళ్ళు గేమ్ ఇస్తుంటారు. సో గీతు వీళ్ళు 100% చూసారు, బట్ వాళ్ళకు గేమ్ ఎలా ఆడాలో తెలుస్తుంది. నేను ఏదైతే 3 రోజులు 10 డేస్ నాకు వచ్చినది షార్ట్ పీరియడ్, 1 వీక్ లోపు. అప్పుడు నేను యుఎస్లో ఉన్నా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేసే టైం నాకు ఇట్స్ 3 డేస్ టైం. ఈ 3 డేస్లో నేను కొన్ని ఎపిసోడ్స్ చూసిన, నాకు చెప్పారు కొంతమంది చూడు అని, చూసిన నేను ఏం క్యాచ్ చేయగలుగుతా? ఫుటేజ్ ఎలా రావాలని అది ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకొని పోవచ్చు, అంతేకాక బిహేవియర్ ఎవరిది, మిగతా 15 కంటెస్టెంట్ ప్రీవియస్లు వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, అందరూ ఒకలాగా లేరు, అందరు నా రంగు లేరు, అలాగా నేను లేరు, ఇంతమంది ఎందుకు, అందరూ ఒకేలా ఎలా ఉంటారు? అదే, దట్స్ వాట్, అందరూ ఒకేలాగా లేరు. సో అందుకొరకే ఈ వీళ్ళందరినీ మనసుల్ని ఒక్కొక్కరి యాటిట్యూడ్స్ని నేను చెప్పిన మాట ఫైట్ చేయలేదు అన్నారు. నేను సీరియస్ అయిన మాట, ఫస్ట్ వీక్లో సీరియస్ అయిన మాట నేను నా ఫ్రెండ్స్కి చెప్పా, ఏమని నేను గేమ్ ఫైట్ చేశాను అంటే, అప్పుడు నాగార్జున సార్ తోటి మన నా పక్కన ఎవరు చెప్పారో తెలియదు, షానిభాయ్ సీరియస్ అయినప్పుడు నేను చూశానని వెనకాలన్నాను అన్నారు. ఎవరు అన్నారో తెలియదు, షానిభాయ్ సీరియస్ అయింది నేను చూశానని అమ్మాయి కౌంటర్ అయ్యగానే అన్నది. సో ఇంట్లో ఉన్న వాళ్ళు చూశారు, బయట ఉన్న వాళ్ళు చూడలేదు. అంటే మేబీ టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి నా క్లిప్ ఎగిరిపోయి ఉండొచ్చు. అలా ఎగిరిపోతుంటే అంటే లైవ్ స్ట్రీమ్ చేస్తాను అని. ఎడిటింగ్ పార్టీ ఎంత ఉండొచ్చు అసలు? అంటే లైవ్ స్ట్రీమింగ్లో ఒక చిన్న ఐడియా చెప్తాను, జెన్యున్గా గీతు రేవంత్ ఇద్దరు ఫైట్ అవుతుంది, ఒక పాయింట్ మీద ఫైట్ అవుతుంది. ఎలాంటిది, నువ్వు అన్నెసెసరీ నువ్వు నామినేట్ చేస్తావని వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారు, ఒక కెమెరా దగ్గర, ఏ కెమెరా దగ్గర కొట్లాడుతున్నారు. బి దగ్గర ఇంకొకరు, నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావే ఈ శారీలో, ఎంత బాగున్నావే అని ఒకడు మాట్లాడుతున్నాడు. ఇది ఇంట్లో. కిచెన్లో నేను ఇంకొకరికి అన్నెసెసరీ నువ్వు అన్నం వేస్ట్ ఎందుకు చేస్తున్నారా, క్లియర్గా అడగొచ్చు కదా సామాన్లు అని నేను అంటున్నా. ఇంకో ఎడ్జిలో ఒకడు, యాక్చువల్లీ రేవంత్ మాట్లాడింది నాకు అస్సలు నచ్చలేదబ్బా అని ఒకడు అన్నాడు. ఎడిట్లో రేవంత్కు సంబంధించిన కాంబినేషను కిచెన్ది కాదు. సో ఎడిట్లో ఈ షాట్ పడలే, రేవంత్ మాట్లాడింది మంచిది కాదంటే అక్కడ కౌంటర్ ఏమైంది, అసలు రేవంత్ ఏం మాట్లాడదో నాకు అర్థం కావట్లేదు అనే మాటను కనెక్ట్ చేస్తా అంతే తప్ప, వీళ్ళిద్దరు ఫైట్ని తీసుకొచ్చి నేను కిచెన్లో చేసేదాన్ని పెట్టరు. అంటే ఎడిట్లో వాళ్ళ రిక్వైర్మెంటు అక్కడ జరుగుతున్న సినారియోని తీసుకొని ఎడిట్ షాట్లు బయటకు వస్తాయి. అంటే ఎడిట్ కాదు అది, లైక్ ఆన్లైనే కాబట్టి సీక్వెన్స్ 90 కెమెరాస్ ఎట్ ఎ టైమ్ దే కెన్ నాట్ పోర్ట్రేట్ అన్న ఒక స్క్రీన్లో 90 కెమెరాస్ పడవు, షార్ట్స్ పడుతూ ఉంటాయి కాబట్టి ఎడిటర్స్ 16, 20, 25 ఈ కెమెరాలో రన్ అవుతుంది అంటే అది వచ్చేస్తారు. ఆ కాంబినేషన్లో మేబీ నేను మిస్ అయ్యి ఉంటాను. అప్పటికి కూడా బిగ్ బాస్ వాళ్ళే అవుట్పుట్ ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడిన కంటెంట్ వాళ్ళకి మేబీ రీచ్ కాకపోవచ్చు, మన జనాలకు నా ఫ్రెండ్స్. కంటెంట్లో అంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయినా కాకుండా ఇది రీచ్ అయితే బాగుండు అనుకున్నది ఏమైనా ఉందా మీరు ఇచ్చిన కంటెంట్లో? ఉన్నాయి. యాక్చువల్లీ నేను బ్యూటిఫుల్గా అమ్మాయిల్ని పొగిడిన, బ్యూటిఫుల్గా అమ్మాయిలు చాలా సూపర్గా పొగిడాను, కొంతమంది విన్నారంట, కొన్ని షాట్లు పడ్డాయి. తర్వాత నేను బేబీ షానీ బేబీ అందరికి బేబీ గేమ్ వచ్చింది, గేమ్ డాల్ గేమ్ వచ్చినప్పుడు అందరూ ఒక్కొక్క మాట మాట్లాడి ఎమోషన్ ఏడ్చారు. ఏడ్చినప్పుడు అందరు పిల్లల మీదనే మాట్లాడి ఏడ్చారు. నేను ఒక పాయింట్ తీసుకున్నా, నాకు లేదు అందులో లిస్ట్లో లేదు, బట్ వాళ్ళు మెన్షన్ చేశారు ఇష్టమైన వాళ్ళు ఈ 7 మెంబర్స్ కాకుండా ఎనీబడీ ఇంట్రెస్టెడ్ దే కెన్ టాక్ అని. అప్పుడు గీతు ఒక మాట చెప్పింది, నేను ఒక మాట చెప్పా. నేను చెప్పిన మ్యాటర్ ఏంటంటే పిల్లల గురించి మీరు బాధపడుతున్నారు కానీ ఈ పిల్లల్ని కన్న తల్లిదండ్రుల గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ఈ కన్న తల్లిని మీరు ఒక స్టేజ్లో ఉన్నారు, యాక్టర్ అయ్యారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అయ్యారు, సాఫ్ట్వేర్లు సంపాదించారు, కోట్లు సంపాదిస్తారు, అమెరికాలు ఉన్నారు, కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి పేరెంట్స్ని చూసుకోండి, ఎంత సంపాదించినమో కాదు ఎంతమందిని మంచి వాళ్ళని చూసుకుంటున్నామని నేను చెప్తే ఇక్కడున్న 19 మందిని లేచి చప్పట్లు కొట్టారు. ఎవ్రీబడి, ఒక్కడు కాదు కూర్చోలేదు ఎవ్వరు, ఎస్ దిస్ ఈజ్ మెయిన్ పాయింట్ అని.
బట్ బయటికి వచ్చి అడిగినా నేను బండి ఏం పాయింట్ మాట్లాడినారా కనిపిస్తే కదా నువ్వు కెమెరా కన్నాడు అయ్యో అద్దె పెద్ద మాట మాట్లాడాను కదా అని అప్పుడు అనిపించింది. అంటే వాళ్ళకు ఇలాంటి మెసేజ్ ఇది కూడా మంచి మ్యాటరే, అది కూడా గేమ్ల పాటే. ఎందుకు గేమ్ల పాట అన్నానంటే అట్లీస్ట్ జనాలకు అక్కడున్న 19 మందికి అరే షానిగాడు మాట్లాడిన దాంట్లో మీనింగ్ ఉందిరా అని అర్థమవుతుందని నేను అలా మాట్లాడా. కొంతమంది కోట్ల మంది చూస్తున్నారు, ఆ కోట్ల మందిలో అట్లీస్ట్ 10 మంది కన్నా కనెక్ట్ కదా నేను మాట్లాడే మాట. ఐ అఫ్కోర్స్ అట్లీస్ట్ నేను నా ఫాదర్ను సరిగ్గా చూసుకుంటలేను అని అనుకుంటారనే ఉద్దేశంతో నేను ఆ మాట. అంటే నేను ఆ కిడ్ గురించి పాయింటే కిడ్ కానీ కిడ్స్ని తయారు చేసిన ద్వారా అంటే మీ నాన్న అమ్మ అని నేను పాయింట్ చేశాను. అది రాలేదంట, మేబీ వన్ మోర్ బ్యాడ్ లక్ ఫర్ మీ అని అనిపించింది. అది వస్తే కూడా బాగుండేది, రియల్లీ అప్రిషియేటెడ్. నేను ఇద్దరిని తిట్టా వర్క్ పని చేయట్లేదని. అరే ఏమ్రా పని చేయొచ్చు కదా దమాక్ ఖరాబ్ అయిందా అని అనలే. ఏంటి భయ్యా జీవితంలో పెద్ద పని చేయలే భయ్యా, చిన్న పని ఏడ ఇస్తే కూడా మీరు ఇంత బాధపడితే ఎలా అన్నాను. అది అంటే తిట్టడాన్ని ఫస్ట్ వీక్లోనే ఎలా తిడతామో మా సంబంధం, నేను ఇచ్చిన పని చేయనందుకు అని. ఒకవేళ నేను నిజంగానే రాంగ్ మాట్లాడితే వాడు అప్పుడే నాకు కౌంటర్ ఇస్తున్నాడు, భయ్యా నువ్వు మాట్లాడే మాట నాకు నచ్చలేదు అని అనేవాడు. వాడు ఏమనుకున్నాడంటే ఎస్ ఐ డిడ్ మిస్టేక్, సో షానీ చెప్పిన మాట వినాలని వెళ్ళి పని చేశాడు.